మా ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా గార్డెన్ అయితే చూపించబోతున్నాను. గార్డెన్లో ఉన్న చెట్లు, వాటికి పూసిన పువ్వులు చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి. అంత బాగుంది, ఒక పువ్వుల తోటలాగా ఉండిద్ది. కావాలంటే మీరే చూడండి. బంతి పువ్వులు, అలానే షోకేష్ పువ్వులు, అలానే ఇంకా తెల్ల చామంతులు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. పొద్దుతిరుగుడు పువ్వులు, అలాగే యాపిల్ చెట్టు కూడా ఉందండి. ఆ యాపిల్ చెట్టు కాయలు కాసిందా లేదా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం మీరైతే చూడండి. చూస్తున్నారా, ఫస్ట్ ఈ బంతి పువ్వులు చూడండి. ఇంకా చాలా పూలు అయితే తెంపాము మేము. తెంపానా ఇన్నున్నాయి అంటే ఇంకెలా కాసినాయో మీరు అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద ముద్దలు అండి అన్నీ. ఇవి చూసారా, ఇవి ఫారెన్లో ఉండే పువ్వులు అండి. మనకి మన వాతావరణానికి తొందరగా అవి అయితే పుయ్యవు. అలాంటిది ఇక్కడైతే పూసినాయి, పర్వాలేదు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా వచ్చేసి ఇటు సైడ్ మొత్తం ఇవంతా, ఈ రో మొత్తం బంతి పువ్వులు అండి. ఇంకా వాకిడికి ఎదురుగా కూడా రెండు లైన్లు అయితే నడవడానికి దారి, అటు సైడ్ ఇటు సైడ్ బంతి మొక్కలు అయితే పెట్టాము. చాలా బాగా అయితే ఉన్నాయండి, ప్రతి ఒక్క చెట్టు ముద్ద అయ్యింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెల్ల చామంతులు చూపిస్తాను నేను. తెల్ల చామంతులు ఎన్ని పూసినాయో ఒక్క చెట్టుకి, మీరే చూడండి. ఇంకా చూసారా, ఇదంతా తెల్ల చామంతుల మొక్క. దీన్ని చూడండి ఎలా పూసినాయో, ఎంత అందంగా ఉన్నాయో. చామంతుల్లో రకరకాలు ఉంటాయి కదా, ఇది తెల్ల చామంతి అండి. వచ్చేసి కనకాంబరాల చెట్లు, ఇలా రకరకాల మొక్కలు అయితే వేసి పెంచుతున్నాము. కొంచెం స్థలం ఉన్నా చాలండి, ఇలా అయితే కావాల్సిన చెట్లు అయితే పెంచుకోవచ్చు. ఈ సీజన్లో బంతి పూలు బాగా పూస్తాయి కాబట్టి బంతి మొక్కలు బాగా బతికి ముద్దలు అయితే విపరీతంగా అయితే పూస్తున్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలా మీరు కూడా బంతి మొక్కలు వేసుకున్నారంటే ఈ సీజన్ వచ్చేసరికి బాగా పూస్తాయి. మనం బయట కొనుక్కోకుండా మన గుమ్మానికి కానీ దేవుళ్ళకి కానీ గుచ్చి వేసుకోవచ్చండి. లేదు మనకి ఇలా అలంకారంగా ఉండాలంటే కొయ్యకుండా కూడా చెట్లకు కూడా వదిలేసుకోవచ్చండి. ఇది చూడండి సన్ఫ్లవర్ చెట్టు అండి, పొద్దుతిరుగుడుది. పువ్వు అయితే ఎండిపోయింది. ఎండిపోయినాక ఈ గింజలు ఉంటాయి కదా, వీటితోటి పచ్చడి చేసుకుంటారు. అలానే లేదంటే మళ్ళీ కూడా ఆ గింజల్ని మనం ఎండబెట్టేసి మొలేస్తే మళ్ళీ చెట్లు అయితే వస్తాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, ఒక గొడుగులాగా ఉంది. చిన్న సైజు గొడుగు అంత ఉందండి ఆ పువ్వు అయితే. బరువు కూడా చాలా ఉందండి పొద్దుతిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్ అయితే. చూసారు కదా గార్డెన్ అంతా ఎలా ఉందో. ఇంకా కూరగాయల చెట్లు కూడా చాలా ఉన్నాయి, నేను అవి తీయలేదు. ఇంకొకసారి మీకు ఆ కూరగాయ మొక్కలన్నీ అయితే ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇలా రకరకాల వీడియోలు, పూల చెట్లు అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీరు చూడొచ్చు. అలానే యాపిల్ చెట్టు కూడా ఉందండి, చూసారా నా వెనకున్నది పొడుగ్గా ఉన్నది యాపిల్ చెట్టు. అయితే దీనికి ఈ సీజన్లో ఆకులు రాలిపోయే కాలం కాబట్టి ఆకులు అయితే రాలిపోయి ఉన్నాయి, కాయలు అయితే ఇంకా రాలేదండి. ఒక డౌట్ ఏంటంటే అసలు యాపిల్స్ మన దగ్గర కాస్తాయా లేవా అనేది అయితే ఒక డౌట్ ఉంది. ఇంకా అయితే ఈ చెట్టుకు అయితే కాయలు రాలేదు, వస్తాయో రావో కూడా చూద్దాము. కాయలు కనుక కాస్తే తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తానండి, తప్పకుండా మీరు చూద్దరు. చూసారు ఇటు సైడ్ ఉన్నది ఖాళీ స్థలం ఇదంతా. ఇల్లు ఇక్కడ దూరంగా చివరగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కింటికి ఖాళీ స్థలం అయితే ఇలా బయట సైడ్ అయితే ఇలా ఉంది. ఇటు సైడ్ ఉన్న ఖాళీ స్థలం అంతా చూసారు కదండి. ఇప్పుడు మళ్ళీ గార్డెన్ చూపిస్తారండి. ఇగో చూసారా, కింద ఉన్నాయన్నీ కూరగాయల చెట్లు అండి. టమోటా, అలానే బీరకాయ, చిక్కుడుకాయ, అలా రకరకాల కూరగాయల చెట్లు అయితే ఉన్నాయి. కొన్ని కాయలు అయితే వచ్చినాయి, కొన్ని కాయలు అయితే రాలేదు. ఇదిగోండి యాపిల్ చెట్టు, ఆకులన్నీ రాలిపోయి అయితే ఉంది. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇలా పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయండి. కొంచెంసేపు ఇలా పువ్వుల్లో ఈ పచ్చదనంలో గడిపినా చాలా అండి, ప్రశాంతంగా ఉంటుంది మనసు అయితే.
అయితే చాలా ఇష్టం అండి, చెట్లన్నా మొక్కలన్నా ఇలా గ్రీన్గా ఉన్నాయన్నా చాలా ఇష్టం. కాసినాయి చిన్న చిన్న మొక్కలకే పూలు అయితే విపరీతంగా కాసినాయి. ఇది ఎట్లా ఉందంటే ఒక బంతి పూల తోటలాగా ఉంది, ఇల్లులాగా లేదు, చిన్న స్థలంలో ఒక తోటలాగా అయితే అయ్యింది. చూడండి తెల్ల చామంతులు, అలానే గులాబీలు, తెల్ల గులాబీలు, తెలుపు పింక్ రెండు మిక్స్ అయి ఉన్నాయండి. ఈ మిక్స్ అయ్యి ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను ఇంకొక వీడియోలో అయితే మీకు. తెలుపు పింక్ రెండు అయితే మిక్స్ అయ్యి పూస్తున్నాయి. ఈ వైట్ గులాబీ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే రెండు షేడ్లు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అందంగా ఉన్నాయి. ఇవి చూడండి కనకమరాల మొక్కలు, కనకమరాలు పూలు పూసినాయి చిన్న పూల చెట్టుకి. ఇంకొచ్చేసి ఎల్లో చామంతి కూడా ఉంది చూడండి. ఇవి అయితే వైట్ చామంతి వచ్చినంత ఎక్కువగా అయితే రాలేదు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మా గార్డెన్ టూర్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.